శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు పరమానందయ్య శిష్యుల కథల్లో మూడవ కథ పరమానందయ్య భార్యలు మూడు రోజుల అనంతరం శిష్యులు రాజభటులు గమ్యం చేరుకున్నారు పరమానందయ్య గారి సొంత ఊరు మహేందగిరి గ్రామంలో అడుగుపెట్టారు అది చిన్న గ్రామం పైగా రాజభటులను చూసి దడుచుకున్నారు కొంతమంది వచ్చి అరా తీయసాగారు విషయం కొంత తెలిసి అబ్బురపడ్డారు పరమానందయ్యకు కళింగరాజు కొలువు లభించిందట అని ఆ బ్రాహ్మణ అగ్రహారం కోడై కూసింది శిష్యులు రచ్చబండ వద్ద కొలువు తీరారు వారి చుట్టూ రాజభట్లున్నారు అయ్యా ఇంకా ఆలస్యం ఎందుకు గురుపత్ని వారిని కలుసుకొని పల్లకి ఏర్పాటు చేద్దాం లేదా గూడుబండిలో తీసుకుపోదాం ఒక సిపాయి తొందర చేశాడు ఈ తొందరతోనే రెండుసార్లు మృత్యుముఖంలోకి పోయారు ఏదో మేము తెలివిగా రక్షించాం ఇప్పుడు ఇంకా తెలివిగా ఇక్కడ కార్యక్రమం చెక్కబెట్టాలి మేం చెప్పింది మీరు చేయాలి తప్ప ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి మేం మాత్రమే ఇంటింటికి వెళ్ళి వాకబు చేసుకొని వస్తాం అంతవరకు హాయిగా ఈ చెట్టు కింద నడువాల్చండి చెప్పి పన్నెండు మంది బయలుదేరారు అన్ని ఇల్లు కలిసి వంద వరకు ఉన్నాయి వాటిల్లో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి కనుక శిష్యుల పని చాలా సులువైపోయింది అయితే వారికి పెద్ద చిక్కు సమస్య ఒకటి ఎదురైంది అదేమంటే పరమానందే గారి భార్య పేరు సర్వమంగళ కానీ ఆ గ్రామంలో ఆ పేరుగల వాళ్ళు పదమూడు మంది ఉన్నారు ఇదే విషయమే ఆలోచన చేశారు చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఏమిటంటే గురువుగారు మనకు రెండు పేర్లతో మొదట్లోనే దొరికిపోయారు అదే శ్రీముఖ మహర్షి వద్ద పరమానందయ్యగా పిలిపించుకొని మనకి గురువుగారు అని పిలవమన్నప్పుడు గురువు చాలా పేర్లతో అవుతున్నాడని తెలుసుకున్నాం నిలదీసాం అందుకతడు ఒప్పుకున్నట్లు చెంపలు తనకు తాను వాయించుకున్నాడు గుర్తుందా ఒకడు తన ఆలోచన చెప్పటం మిగిలినవారు తలలుప్పటం లిప్తలో జరిగిపోయింది అదేరా సర్వమంగళ పేరుతో ఉన్న కొంపల్లో ఏ ఆడదానికి భర్త పేరు అడగపోయినా ఆ ఇళ్లలో ఉన్న మొగాళ్ళే కొత్త పేర్లు చెబుతున్నారు ఒకే ఒక ఇంటిలో ఒక సర్వమంగళ మాత్రమే పిల్లలతో ఉంది ఆమె భర్త పేరు ఆ పిల్లలు చెప్పారు పరమానందయ్య అని ఆ ఇంటిలో మన ఆషాఢభూతి గురువు ఈ పేరుతో శరామనయ్యాడన్నమాట మిగిలిన ఇళ్లల్లో వేరే పేర్లు చెప్పి వారితో కాపురం చేశాడు ఇంతమంది పిల్లలు మన కాని ఎందుకు శిష్యుడు శతాయువు పండ్లు నూరాడు పదమూడు మంది కాకుంటే నూట ముప్పై మంది ఉంటారు అది మనకెందుకురా భార్యలందరికీ ఒక్క పేరు చెప్పకుండా రకరకాల పేర్లు చెప్పడం ఎంతవరకు సబబు వారిని పెంచలేక వదిలేసి కళింగరాజ్యంలో కొలువుకుపోయాడు అతడు లేకపోవడం చూసి పదమూడు మందిలో పన్నెండు మంది ఆడళ్ళ ఇంట మిండగాళ్ళు ఉన్నారు ఒకే ఒక సర్వమంగళకు ఏమిండడు తగలలేదు కాబోలు ఒక్కతే ఉంది శిష్యుడు దిమ్మరుడు చిరుకోపం ప్రదర్శించాడు మీ ఇండగాలతో సహా సర్వమంగళలను మొత్తం తీసుకుపోదాం మన గురువుకు ఏదో ఒక పేరుతో చావరా నాయనా ఇలా ఎంతమందికి ఎన్ని పేరుతో మోసం చేస్తావు అని ఇంత గడ్డి పెడదాం శిష్యుడు సమవర్తి తన వాదన వినిపించాడు ఏదైనా సమవర్తి బాగా ఆలోచించి చెప్తాడు అందరినీ తీసుకుపోదాం మన గురువు భార్యలని ఈ ఊర్లో గురువు లేకపోవడం చూసి మిండగాళ్ళు ఎంతకు తెగించారో రాజుకు చెప్పి శిక్షలు వేయిద్దాం శిష్యుడు పామరుడు నిదానంగా చెప్పాడు రచ్చబండ వద్ద దండోరా వేయబడింది సర్వమంగళ ఆనబడే ఆడాళ్ళు విధిగా రావాలి ఆ అగ్రహారంలో ఈ రకంగా దండోరా విని అర్థం కాక చచ్చారు పదమూడు మంది సర్వమంగళలను కోపంగా చూశారు శిష్యులు మీరంతా మాతో నగరానికి రావాలి అందులో పన్నెండు మంది సర్వమంగళ పేరుగల ఆడవారి భర్తలు మేమెందుకు రావాలి మీరు వచ్చింది పరమానందయ్య భార్య పిల్లల్ని తీసుకుపోవాలని తీసుకుపోండి మాతో ఏం పని మా భార్యలని రమ్మని పిలవడం తప్పు మీరు మాలాగునే బ్రాహ్మణులై పుట్టి ఎందుకు తప్పుడు కూతలు కూర్చున్నారు శిష్యులను ఏకకంఠంతో నిలదీశారు బాగుంది చేసిందంతా చేసేసి మమ్మల్ని నిలదీస్తారా మీరు మనుషులైన పక్కవాడి భార్యను ఆశించడం తప్పు కాదా మా గురువు సర్వమంగళ అనే తన భార్యను తీసుకురమ్మన్నారు తీరా వస్తే ఇక్కడ ఏకంగా పదమూడు మంది సర్వమంగళలు ఎదురయ్యారు మా గురువు అబద్ధాలకి ఆది గురువు మా వద్దే రెండు పేర్లతో చిలామని అవుతున్నాడంటే సొంత గ్రామంలో కనీసం పదమూడు పేర్లతో గ్రంథం నడిపాడన్నమాట కళింగ నగరంలో తేల్చుకుందాం శిష్యుడు శతాయువు కోపంగానే వారిపై విరుచుకుపడ్డాడు ఒక్కసారి అగ్రహారం ఉలిక్కిపడింది అంతా నోర్లు తెరిచి అలా ఉండిపోయారు రాజభటులకు తెలుసు ఈ పిచ్చి పువ్వులను ఈ ప్రజలు తొలిసారి చూశారు మాటలు విన్నారు పాపం విని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు మధ్యలో దొరితే శిష్యులు ఒంటి కాలిపై లేస్తారు మనకెందుకు అని మౌనమైపోయారు సర్వమంగళలు భయంగా శిష్యుల వైపు చూడసాగారు వారి భర్తల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది ఓ వృద్ధుడు శిష్యులకు నచ్చజెప్ప చూశాడు అయ్యా వృద్ధక్కపోతాం ఈ నచ్చజెప్పడాలు మాకు కాదు ఈ తప్పుడు మనుషులకు చెప్పండి వారికి చెప్పకుండా పొరుగోడు పిల్లాన్ని చెడిపోతే వినోదంగా చూశావు తగుదనమ్మా అని చెప్పడానికి వచ్చావు చెప్పడానికొచ్చావు రాజభటులు వీరిని మొత్తం తీసుకుపోదాం ఆదేశించాడు పరమానందయ్య భార్య ముందుకు వచ్చి నాయనలారా మీరు ఏదేదో చెప్తున్నారు నేను వారి భార్యను ఆయన ఏకపత్ని వ్రతులు వీరంతా నా పేరుగల వాళ్ళు మాత్రమే మాకు సమీప బంధువులు వారిని వదిలివేయండి నేను మీతో వస్తాను నా భర్త వద్దకు తీసుకుపోండి అని వివరంగా చెప్పింది షభాష్ నీకు పోటీ లేకుండా చేసుకోవడానికి చక్కగా సెలవిచ్చావు పన్నెండు మంది సౌతులను వదిలించుకోవడానికి నీ భర్తను ఏకంగా శ్రీరాముడి జాబితాలోకి చేర్పించావు అక్కడ తేల్చుకుందాం పదండి ఎవరు ఇక చెప్పొద్దు శిష్యుడు పంచముఖుడు తీవ్రంగా చెప్పాడు రాజభటులు ఆ శిష్యుల గురించి ఆ గ్రామీణులకు లోపాయి చెప్పారు వారికి మతిభ్రష్టత్వం వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు మాతో వచ్చి పరమానందే గారిని కలిసి తిరిగి వచ్చేయండి అని చెప్పారు అయ్యా మేము పేదరికంతో చాలా బాధపడుతున్నాం కేవలం వర్షాధారంతో పంటలు పండే అతి తక్కువ భూమి పంతులం రెక్కాడితే గాని డొక్కాడదు ఇక యజ్ఞయాగాదులు చేసేవారు తగ్గిపోయారు మా చేతికి పని లేక ఒక విధంగా పస్తులు పడుతున్నాం మీతో రాగలం ఇటు నుంచి మీరు తీసుకుపోతారు అటు నుంచి దారి ఖర్చులకేలా అని తమ గోడు చెప్పుకున్నారు రాజభటులు విని బాధపడ్డారు తప్పితే ఏమీ చెప్పలేకపోయారు రాజభటులు ఏమిటి ఆ మంతనాలు ఏమా చెవులు కొరుకుళ్ళు మాతో చెప్పండి నిలదీశాడు ఒక శిష్యుడు మనం ఎప్పుడు బయలుదేరుతున్నామని అడుగుచున్నారు మా పరమానందయ్య గారి శిష్యుల ఇష్టం ఇష్టమని చెప్పాను వారు మనతో రావాలనుకుంటున్నారు ఒక సిపాయి అబద్ధం చెప్పాడు మొత్తం అంతా కలిసి బయలుదేరక తప్పలేదు పదమూడు మంది సర్వమంగళలు వారి భర్తలు పిల్లా పాపలు ఇంటి సామాన్లు సర్దుకొని గూడుబళ్ళు ఎక్కి బయలుదేరారు మహేంద్రగిరి గ్రామం చాలా ఆశ్చర్యానికి లోనైంది పరమానందయ్య ఇలాంటి శిష్యులను ఎందుకు పెట్టుకున్నాడు వారి వలన ఎంత ప్రమాదం ఈరోజు వారు గ్రామంలో చేసిన పనేమిటి మొత్తం ఆడువారిని హీనపరిచిన వైనం చాలా హేయం అని పదే పదే చెప్పుకున్నారు నాలుగు రోజులకు గమ్యం చేరుకున్నారు నగరంలోకి గూడుబల్లు వస్తున్నట్టు తెలియగానే పరమానందయ్య ఎంతో ఆనందించారు భార్యా పిల్లలను చూద్దామని ఆత్రంగా వీధి అరుగు మీద నిలబడి చూడసాగారు శిష్యులు ఒక రాజభటుడి ద్వారా వర్తమానం పంపారు గురువుగారు మీరు మాకు ఏకవచనంలో భార్య అని చెప్పారు కానీ ఆ దిక్కుమాల గ్రామంలోకి వెళ్ళగా పదమూడు మంది మీ భార్యలు మాకు దొరికారు మొత్తం అందరినీ తీసుకువచ్చాం అందులో ఒక్క ఆమె తప్ప మిగిలిన పన్నెండు మంది వేరే మగాలతో ఉన్నారు కొద్దిసేపటిలో మేముందుంటాం పరమానందయ్యకు తల తిరిగిపోయింది పదమూడు మంది భార్యలా ఏమిటిదంతా వీరికి పిచ్చి మరీ ఎక్కువైందా అయ్యో వేరే ఎవరిని తీసుకొస్తున్నారు అని తల పట్టుకున్నాడు గూడువల్లు వచ్చి వాకిట్లో ఆగాయి పరమానందయ్య ఆత్రంగా చూశారు భార్యాపిల్లలు కనిపించారు ఎనలేని ఆనందం వేసింది రకరకాల వరుసలతో పిలుస్తూ పన్నెండు మంది ఆడవాళ్ళు వచ్చారు వారిని చూడగానే ఇంకా సంతోషించారు అంతా బాగున్నారా మొత్తం మన ఊరంతా కలిసికట్టుగా వచ్చినట్టుగా ఉంది అని ఆనందించారు ప్రశ్నలు ప్రశ్నలయ్యాక పన్నెండు మంది ఆడాలు అసలు విషయం చెప్పారు శిష్యుల ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది మేమంతా మీ భార్యలమట మా భర్తలు మిండగాళ్ళని నోటికి వచ్చినట్లు కూశారు వాళ్ళే శిష్యులు ఏడుస్తూ చెప్పారు పరమానందయ్య మండిపడ్డారు తట్టుకోలేని కోపం వచ్చింది శిష్యులందరినీ పిలిచి చాలాసేపు తిట్టి వీరందరికీ క్షమాపణలు చెప్పుకోండి లేకుంటే నా వద్ద ఉండనియను అని తీవ్రంగా హెచ్చరించారు శిష్యులకు అంతా అయోమయంగా ఉంది గురుదేవా ఏ తప్పు చేయలేదు చేసినదంతా మీరు చేసి మాపై విరుచుకుపడితే ఎలా ఓరి మతిహీనులారా ఏమిటి మీ మట్టి బుర్రలతో ఆలోచిస్తున్నారో తలుచుకుంటే భయం వేచున్నది నాకు కనిపించకుండా పోండి గురుదేవ బాగా ఆలోచించుకోండి చెప్పుడు మాటలు విని ఎందరెందరో చెడిపోయారు మీరు అంతే మేము చాలా తెలివైన వాళ్ళం అయిపోయాం కావాలంటే మా తలలు ఎలా మెరుస్తున్నాయో చూడండి మా తెలివితో ఎంతో సాధించగలం శిష్యులు ఏకకంఠంతో చెప్పారు మీరు మీ తెలివి ఏడ్చినట్టే ఉంది పోండి మరి కనిపించవద్దు మిమ్మల్ని భరించే శక్తి నాకు లేదు పరమానందయ్య కసిరి పొమ్మన్నాడు శిష్యులు ఏడుపు ముఖాలతో వీధిన పడి నడవసాగారు కొత్వాలు రాజుబద్ద నుంచి ఒక వర్తమానం తీసుకువచ్చాడు అందులో విశేషం ఇలా ఉంది మీ శిష్యులు రెండు పెద్ద సాహసాలు చేసి మా బటులను ప్రాణాపాయం నుంచి రక్షించారు మా వద్ద పనిచేసే మహామాండలేశునికి బుద్ధి వచ్చేలా చేశారు మీ స్వగ్రామం నుంచి బలవంతంగా తీసుకురాబడిన మీ బంధువులకు తగు రాజకొలువును కల్పించగలం కారణం ఈ మధ్య మనం తెలపెట్టిన ఒక యజ్ఞం నిమిత్తం కొద్దిమంది బ్రాహ్మణులను రప్పించాలనుకున్నాం ఆ పని మీ శిష్యులు చేశారు అని తెలియపరుచుకుంటున్నాం ఒక్కసారి పరమానందయ్యకు చెప్పలేనంత ఆనందం వేసింది చుట్టూ నిలబడి ఉన్న ఊరు వాళ్ళంతా ఆనందంగా అయ్యా మీ శిష్యులను వెనక్కి పిలిచికొస్తాం వారి చేష్టలు కరుకుగా ఉన్నా నిజానికి మా వంటి వారికి రాజకులువు లభించిందంటే కేవలం మీ శిష్యుల పుణ్యమే ఈ జన్మలో మరచిపోం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మొగాళ్ళంతా వీధిలోకి పరుగులు తీశారు దారిలో విచారవదనలే కనిపించిన శిష్యులను కలుసుకొని మీ గురువుగారు తీసుకురమ్మన్నారు మీ తెలివి కారణంగా మాకు రాజకులువు దొరికింది చెప్పి చేతులు పట్టుకున్నారు శిష్యులు ఆనందంతో వెనిదిరిగారు గుమ్మంలో ఎదురు నిలబడి ఆత్రంగా చూస్తున్న పరమానందయ్యకు శిష్యులను చూడగానే ఏనలేని ఆనందం వేసింది నాయనలారా మీతో తీసుకురాబడిన వారంతా నాకు సమీప బంధువులు వారికి రాజు కొలువు ఇప్పించాలని ఎంతో ఆశ ఉన్నా రాజుగారి వద్ద ఏ విధంగా ఆ మాట చెప్పాలని మదన పడుతుంటే ఏకంగా వారిని తీసుకువచ్చి కొలువు ఇప్పించారంటే మీరు గొప్పవారు పరమానందయ్య శిష్యులను ప్రశంసలతో ముంచెత్తారు రాజభటులు కొత్వాలు వచ్చి పరమానందయ్యను కలుసుకున్నారు జరిగిన ప్రయాణ విశేషాలను పూసగుచ్చునట్లు చెప్పారు సింహాల గుహ వద్ద ఓ రాత్రి గడిపారంటే తలుచుకుంటేనే ఒడలు గగుర్పొడుస్తుంది అలాగే మా మండలేశుడు బాధ్యత రాహిత్యాన్ని ఎండగట్టి మా భటులను విషాహారం నుంచి రక్షించారు అని చెప్పి కొనియాడారు ఈ శిష్యుల సాహసాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న నగర ప్రజలు తండోపతండాలుగా వచ్చి అభినందించి వెళ్ళసాగారు రాజు కొత్తగా విచ్చేసిన బ్రాహ్మణులకు వసతి సదుపాయాలు సమకూర్చాడు ఈయనలేని ఆనందంతో అంతా శిష్యుల పేరు చెప్పుకొని తమకు నిర్దేశించిన గృహలకు వెళ్ళిపోయారు అప్పుడు పరమానందయ్యకు లీలగా శ్రీ ముఖమహర్షి కనిపించాడు నాయన పరమానందయ్య ఆ శిష్యుల వలన నీకు మేలు జరుగుతుంది కీడు జరగదు అని చెప్పానుగా ఏమంటావు అని అన్నారు నన్ను మన్నించండి గురుదేవా తప్పు జరిగిపోయింది ఈ శిష్యులు బంగారం లాంటివారు అని చెంపలు వేసుకున్నాడు అదృశ్యం చూసిన శిష్యులు తెగానందపడిపోసాగారు పరమానందయ్య గారి భార్య వారి మధ్యకు వచ్చి నాకు వీరి గురించి చెప్పండి అని కోరింది నాయన దక్షిణాసా నువ్వు చెప్పు మీ అందరి పేర్లు వాళ్ళకి ఇష్టమైన రుచులు చెప్పు ఏం తింటారో చెప్తే కదా గురువమ్మగారు వండి వార్చాలి రక్షణాశ గొంతు సవరించుకొని చెప్పేందుకు సిద్ధపడ్డాడు మీ చేత్తో ఏం పెట్టినా తిని సరిపెట్టుకునే వాళ్ళం అందరం కానీ వీడిని చూసారా వామశ్రవణుడు దప్పలం అంటే ప్రాణం చెవి కోసుకుంటాడు మరి వీడికి శుద్ధపప్పు మీద చేతి మీదుగా నెయ్యి కారిపోయి ఆకు నిండితే తప్ప తిన్నట్టుండదు ఇక పంచముఖుడు తిండి ధ్యాస లేనివాడేనని చెప్పొచ్చు కానీ ఆకు మీద ఏదీ వదలడు పిచందులుడు వీటితో మీకు లేనిపోని ఇబ్బంది ఉంది నలుగురు తిన్నది ఒక్కడు చక్కగా తినేస్తాడు శతాయువు లేనట్టుగానే ఉన్నా తీపి అంటే పడిచస్తాడు దరహాసుడు శతరూపుడు ఏదో తింటారు వీళ్ళ వలన ఇబ్బంది ఉండదు ఇక సమవర్తి పామనుడు దిమ్మరియుడు ఈ ముగ్గురు తిండి దగ్గరే కలుసుకుంటారు తప్పితే ఇతరత్రా కలవరు తినేటప్పుడు ఒకరికొకరు కొసరి కొసరి మరీ తింటారు చూడాలుడు మీకు అన్ని విధాలా వంటలు సాయం చేస్తాడు ప్రస్తుతం మా అందరికీ వంటే నిత్య నైవేద్యం అలాగే తింటున్నాం ఇక నా గురించి వేరే చెప్పక్కర్లేదు నేను ఏమి పెట్టినా తింటాను నాకు రుచి పచ్చి అక్కర్లేదు ఏదో కడుపు నిండినది అనిపిస్తే చాలు చివరికి మిగిలినవాడు ఆ మూల కూర్చొని చూస్తున్నవాడు అతడు వాగుడుకాయ్ నన్ను చెప్పమన్నారని కోపంగా ఉన్నాడు వాడి పేరు మాకు తప్ప మా గురువు గారికి కూడా తెలీదు లోగడవాడి పేరు చెప్పనని మొరాయించాడు గుర్తు చేశాడు దక్షిణాశ పరమానందయ్య పక్కపక్క నవ్వి ఏమో అనుకున్నానో మీకు అన్నీ గుర్తున్నాయి బాగా గుర్తు చేశావు ఇంతకీ అతని పేరు చెప్పు గూమికాడు అంటే కాకి ఆయాసపడిన కాకి లాంటివాడు ఎంతసేపైనా మాట్లాడగలడు పది మందిని ఇట్టే నవ్వించగలడు ఆ మాటలకు సర్వమంగళ పక్కపక్కమని నవ్వింది పరమానందయ్య తెరలు తెరలుగా నవ్వి భలే పేర్లు ముచ్చటగా ఉన్నాయి పేరేమిటి గుమికాడు ఇలాంటివన్నీ మీకు ఎవరు చెప్పారు మీ ఆకారాలకు తగినట్టుగా పేర్లు మీకు మీరే ఎంపిక చేసుకొని మరీ పెట్టుకున్నారా లేకుంటే ఎవరైనా పెట్టి మీకు చెప్పారా అదేం ప్రశ్న గురువుగారు మేము మీ వంటి గురువుకు ప్రియ శిష్యులం ఆ మాత్రం ఇలాంటివి రావా అలా చూస్తుండండి త్వరలో ఓ పెద్ద గ్రంథం రాసి తమ ముందు పెడతాం అదేం బ్రహ్మవిద్య గుమికాడు పెద్దగా ఆవరిస్తూ చెప్పాడు అంతా నవ్వారు సర్వమంగళకు ఆ శిష్యులను చూస్తే జాలి మరోవైపు వీరందరికీ మూడు పూటలు ఎలా వార్చాలా అని భయం పట్టుకుంది అదే ఆలోచిస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది